రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ మీద మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటంటే, అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఇందులో నా జోక్యం లేదు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో నా జోక్యం ఏమీ లేదు. చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ మాత్రమే జరుగుతుంది. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ప్రాణం పోయింది, వాళ్ళు ఫిర్యాదు చేశారు, పోలీసులు కేసు పెట్టారు, ఆ సెక్షన్ల ఆధారంగా అతను అరెస్ట్ చేశారు. చట్టం ముందు అందరూ సమానులు అన్న సిగ్నల్ ఇచ్చారు తప్ప ఇందులో ముఖ్యమంత్రి ఎవరిని కూడా అరెస్ట్ చేయమని చెప్పరు. అరెస్టుల విషయంలో ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా కూడా ఉండదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్కి నాకు ముడిపెట్టి ఎలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు అన్న ఒక రిక్వెస్ట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి నుంచి మనకు కనపడుతుంది. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఎందుకంటే పేరలాల్గా మోహన్ బాబుది కూడా ఒక ఇష్యూ జరుగుతోంది. ఆయన కూడా ఒకరి మీద అటాక్ చేశారు, అత్యాచారం చేశారన్న సెక్షన్ కింద కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన గురించి కూడా మీడియా వాళ్ళు అడిగినప్పుడు మోహన్ బాబు విషయంలో కొన్ని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం చట్ట ప్రకారం ఏది ఉంటే అది పోలీసులు యాక్షన్ తీసుకుంటారు అంటూ ఆయన గురించి మాట్లాడారు. అర్జున్ విషయంలో చిట్చాట్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన చిట్చాట్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇందులో సీఎంగా నా జోక్యం ఎక్కడా ఉండదు, ఏమీ ఉండదు. ఆ చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ సాగుతోంది. తొక్కిసలాట్లో ఒకరు చనిపోయారు కాబట్టి చనిపోయినందుకు అందులో నిర్లక్ష్యం కనిపిస్తోంది కాబట్టి అందుకు కారణం వాళ్ళు కాబట్టి ఆ కారణాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టపరమైన ప్రక్రియలో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు తప్ప ఈ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని సీఎం చెప్పే అవకాశం ఉండదు. లేకపోతే అరెస్ట్ చేయటం వెనక సీఎం ఉండాల్సిన పని లేదు. ఇది చట్ట ప్రకారం లోకల్గా పోలీసులు తీసుకునే డెసిషన్ని నాకు ఆపాదించవచ్చు అని అన్నట్టుగా అంత రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉన్నారు. సో ఇదొక బ్రేకింగ్, రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్రేకింగ్. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, ఒక సెలబ్రిటీని, ఒక నేషనల్ అవార్డు విన్నర్ని ఒక కామన్ మ్యాన్గా ఈ విధంగా అరెస్ట్ చేస్తారా, కామన్ క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తారా అంటూ తెగ బాధపడిపోతూ ఆయాసపడిపోతూ కేటీఆర్ ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అందరూ అనుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారు, అరెస్ట్ చేయించారు, అరెస్ట్ చేయించారు అంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది చట్ట ప్రకారం జరుగుతున్న ప్రొసీజర్ తప్ప సీఎంకి అంటే సీఎం హోదాలో ఉన్న నాకు అరెస్ట్కి నా ఎలాంటి సంబంధం లేదంటూ ఒక క్లారిటీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కసారి నాంపల్లి కోర్టు దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇంకొక ఐదు నిమిషాల్లో ఆయన ఎవరైతే అల్లు అర్జున్ ఈ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ని ఇక్కడికి తీసుకురాబోతున్నారు. నాంపల్లి కోర్టులో ఆయన హాజరుపరచబోతున్నారు. నాంపల్లి కోర్టు ఏ డెసిషన్ తీసుకోబోతుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. నాంపల్లి కోర్టు కనుక అల్లు అర్జున్కి రిమాండ్ విధిస్తే ఆయన్ని చెంచలగూడ జైలుకు లేదా చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఇలాంటి కేసుల్లో చెంచలగూడ జైలుకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈయన ఒక సెలబ్రిటీ కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో చర్లపల్లి జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. సో ఈ నేపథ్యం అసలు ముందు నాంపల్లి కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుంది? కొన్ని సందర్భాల్లో ఇలాంటి కేసులు ఉన్నప్పుడు పరిశీలించిన తర్వాత డైరెక్ట్గా మరణానికి ఆయన కారణమా కాదా అన్నది అప్పటికప్పుడు ఆ జడ్జి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఆయనే కారణం అనుకున్న పక్షంలో రిమాండ్ విధిస్తారు, లేదా కోర్టు బెయిల్ ఇచ్చి కూడా పంపించే అవకాశాలు ఉంటాయి. అది సెలబ్రిటీ అన్న ఉద్దేశంతో కాదు, అల్లు అర్జున్ స్టార్ హీరో అన్న ఉద్దేశంతో కాదు, చట్టంలో అలా ఉంది. ఒకవేళ ఆమె రేవతి మృతి విషయంలో నేరుగా అల్లు అర్జున్ ప్రమేయం లేదు అని భావిస్తే కనుక కోర్టు బెయిల్ ఇచ్చి కండిషన్ బెయిల్ ఇచ్చి అంటే పోలీసు విచారణకు రెగ్యులర్గా అటెండ్ అవ్వాలన్న ఆదేశాలు ఇచ్చి అల్లు అర్జున్కు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఇతను ప్రమేయం ఉంది, ఇతని నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయింది అని జడ్జి కనుక భావిస్తే రిమాండ్ విధిచ్చే అవకాశం ఉంటుంది. రిమాండ్ అనేది సాధారణంగా 14 రోజులు ఉంటుంది. ఈ 14 రోజుల్లోపు బెయిల్ వస్తే ఓకే, లేకపోతే ఇంకో 14 రోజుల పాటు ఎక్స్టెండ్ చేస్తారు, ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ చేస్తారు. 14 రోజుల తర్వాత అల్లు అర్జున్ వర్చువల్గా విచారణకు హాజరవ్వచ్చు, లేదా ఫిజికల్గానే ఆ జైలు నుంచి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు ఎంటర్ అందరి చూపు కూడా నాంపల్లి కోర్టు మీద ఉంది. నాంపల్లి కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుంది అనేది ఉంది. అదే క్రమంలో హైకోర్టులో ఆల్రెడీ వాళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసుకి, ఈ మరణానికి అల్లు అర్జున్కి ఏ సంబంధం లేదు అంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి ఒక క్వాష్ పిటిషన్ వేశారు. సో ఈ కేసును కొట్టివేయండి, అల్లు అర్జున్కి సంబంధం లేదని తీర్పు ఇవ్వండి అంటూ వాళ్ళు కోరిన నేపథ్యంలో అది మధ్యాహ్నం 2:30 అంటే దాదాపు ఇప్పుడు 3 గంటలు అయిపోయింది. 2:30 గంటల కల్లా
దీని మీద పోలీసులతో మాట్లాడి చెప్తానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళకి వాదనలు వినిపించే క్రమంలో చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ 4 గంటలకు వాయిదా పడినట్టు తెలుస్తోంది. హైకోర్టులో అల్లు అర్జున్ క్రాస్ పిటిషన్ అనేది 4 గంటలకు వాయిదా పడింది. 4 గంటలకు హైకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం నాంపల్లి కోర్టు వెయిట్ చేస్తుందా, లేకపోతే పరిశీలించి రిమాండ్కి పంపుతుందా అనేది ఇప్పుడు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, అందరికి ఒక సస్పెన్స్గా మనకు అనిపిస్తుంది. ఒకసారి నాంపల్లి కోర్టు దగ్గరికి వెళ్దాం, కోర్టు దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. సో అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడన్న ఉద్దేశంతో, తీసుకొస్తున్నారన్న ఉద్దేశంతో నాంపల్లి కోర్టు ముందు కిక్కిరిసిపోయి ఉండే ఆ రోడ్లో ట్రాఫిక్ను పూర్తిగా ఆపివేసినట్టుగా తెలుస్తోంది. జనాన్ని ఎవరిని కూడా అక్కడ మాబుని గ్యాదర్ కానివ్వకుండా పోలీసులు ముందస్తుగా అప్రమత్తమై భారీ ఎత్తున పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తోంది. ఇంకొక 5 నిమిషాల్లో నాంపల్లి కోర్టు దగ్గరికి రాబోతున్నారు. నాంపల్లి కోర్టు ఎదురుగా దృశ్యాలు కూడా మనం ఒకసారి చూస్తున్నాం. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు